సమర్పించు ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాంటి తారీఖు ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు ఇవాళ వరదాత తండ్రి ఇచ్చినటువంటి వరదానం తండ్రి ద్వారా లభించిన వరదానాలను సమయానికి కార్యంలో ఉపయోగించి ఫలీభూతంగా చేసే వరదాని మూర్తుభవ తండ్రి ద్వారా లభించిన వరదానాలను సమయానికి కార్యంలో ఉపయోగించి ఫలీభూతంగా చేసే వరదాని మూర్తుభవ వివరణ తండ్రి ద్వారా ఏ ఏ వరదానాలు లభిస్తాయో వాటిని సమయానికి కార్యంలో ఉపయోగిస్తే వరదానాలు స్థిరంగా ఉంటాయి సో వాటిని ఉపయోగించే కొద్దీ అవి మన దగ్గర ఉంటాయట ఉపయోగించకపోతే ఎలా ఉంటాయి బాబా ఒక టూ మంత్స్ బ్యాక్ చెప్పినటువంటి ఒక మహాన్ అవ్యక్త మురళిలో వరదానాల్ని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అందులో బాబా అన్నారు వరదానాల్ని జీవితంలో ఫలీభూతం చేసుకోవడము అంటే ఏ సమయానికి బాబా ఇచ్చిన ఏ వరదానం ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం ఆ వరదానాన్ని కరెక్ట్గా ఆ సమయంలో ఉపయోగించుకోవడం సో బాబా మనకి అమృతవేళ నుంచే బోలెడు వరదానాలతో మన ఖజానా నింపుతూ ఉంటారు కదా కాబట్టి అలా నింపిన ఖజానాలలో ఆ వరదానాలలో ఆ సమయంలో నాకు ఏంటి గుర్తుకు రావాలి నేను మాస్టర్ సర్వశక్తివాన్నా లేదంటే నేను మాస్టర్ ఆల్మైటీ అథారిటీనా నేను మాలిక్సో బాలక్న నేను సదా సంతుమణిన నేను సదా గుణమూర్తిన నేను సదా జ్ఞానస్వరూప ఆత్మన నేను సదా నిశ్చయబుద్ధి గల ఆత్మన ఏ వరదానం బాబా నాకు లభించి ఇచ్చారో నేను సదా సహజయోగి ఆత్మన నేను సదా పవిత్ర స్వరూప ఆత్మన ఏంటి ఆ సమయంలో నేను వినియోగించుకోవాలో అది వినియోగించుకోవడం అప్పుడే ఏమవుతుంది అంటే ఆ వరదానాలు స్థిరంగా మన దగ్గర ఉంటాయి వరదానాల బీజాన్ని ఫలదాయకంగా చేసేందుకు ఆ వరదానాన్ని పదే పదే స్మృతి అనే నీటిని ఇవ్వండి అందుకే బాబా వేడన ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం ప్రతి బ్రాహ్మణాత్మ రోజు చదువుకోవాలి అందులో ప్రతిరోజు పడుకునే ముందు ఒక రెండు మూడు పాయింట్లన్నా చదువుకోవాలి అందులో బాబా చెప్తూ ఉంటారు ఏమని మనం రోజు బాబా ఇచ్చే వరదానాలకి ఏం నీరు ఇవ్వాలంట స్మృతి అనే నీరు ఇవ్వండి వరదాన స్వరూపంలో స్థితమయ్యే సూర్యరశ్మిని ఇవ్వండి సో నీరేంటి స్మృతి స్మృతి తెచ్చుకోవడం బాబా నాకు ఈ వరదానం ఇచ్చారని స్మృతి తెచ్చుకోవడం అంటే దానికి నీరు పోయడం ఆ స్వరూపంలో ఉండడము అంటే దానికి సూర్యరశ్మిని ఇవ్వడం అప్పుడు ఒక వరదానం అనేక వరదానాలను జతలోకి తీసుకుని వస్తుంది దీని ఫలస్వరూపంగా వరదాన మూర్తులుగా అవుతారు ఎంతెంత వరదానాలను సమయానికి కార్యంలో ఉపయోగిస్తారో అంత వరదానం ఇంకా శ్రేష్ఠ స్వరూపాన్ని చూపిస్తూ ఉంటుంది సో మనం వాడే కొద్దీ ఏమవుతాయంటే వరదానాలు ఇంకా కొత్త కొత్త వరదానాలు తీసుకొస్తూ ఉంటాయి మనం ఒక సింపుల్ వరదానంతో మొదలు పెట్టచేమని నేను సదా శాంతి శాంతిసాగరుడి యొక్క సంతానాన్ని నేను సదా శాంత స్వరూప ఆత్మని అది చాలా సింపుల్ కానీ ఈ ఒక్క ఒక్క శాంత స్వరూపాత్మనని ఒక్క వరదానము ఎన్ని గుణాలను తీసుకొస్తుంది సంతుష్టతా గుణం ప్రసన్నతా గుణం తీసుకొస్తుంది ఏకాగ్రత గుణాన్ని తీసుకొస్తుంది నిశ్చయబుద్ధిని పెంచుతుంది స మనల్ని సమాధాన స్వరూపులుగా తయారు చేస్తుంది మనల్ని అవతారమూర్తులుగా తయారు చేస్తుంది సో ఒక్క వరదానాన్ని గుర్తుపెట్టుకుంటే ఏమవుతాయి అనేక వరదానాలు దానికి జతలో వచ్చేస్తాయి అప్పుడు ఏమవుతాయంట ఇవి ఎంతెంతగా మనం సమయానుసారం కార్యంలో ఉపయోగిస్తారో అంత వరదానం ఇంకా శ్రేష్ఠ స్వరూపాన్ని చూపిస్తూ ఉంటుంది స్లోగన్ అటెన్షన్ న్యాచురల్గా ఉంటే టెన్షన్ స్వతహాగా సమాప్తం అవుతుంది సో అటెన్షన్ యొక్క టెన్షన్ కూడా ఉండకూడదు పురుషార్థం యొక్క టెన్షన్ కూడా పెట్టుకోవద్దు అలాగే నిర్లక్ష్యం అయిపోమని కాదు బ్యాలెన్స్ ఉంచుకోవాలి కాబట్టి అటెన్షన్ న్యాచురల్గా ఉంటే టెన్షన్ స్వతహాగా సమాప్తం అయిపోతుంది ఇప్పుడు ఇవాళ నిర్మాణ చిత్త పాయింట్ అల్పకాలికమైనటువంటి వినాశీ పేరు ప్రఖ్యాతలను కానీ త్యాగం చేసి మీ స్వమానంలో స్థితమై ఉండి నిర్మాణులుగా అయ్యి అందరికీ కూడా గౌరవాన్ని ఇస్తూ వెళ్ళండి గౌరవం ఇవ్వడము అంటే ప్రతి ఆత్మ యొక్క ఉమంగ ఉత్సాహాలను పెంచి వారిని ముందుకు తీసుకుని వెళ్ళడము ఇదే సదాకాలం యొక్క ఉమంగ ఉత్సాహాలు అనగా సంతోషము ఇది స్వయం పట్ల కానీ సహయోగిగా ఈ ఇతరుల పట్ల కానీ చేసినప్పుడు ఆ ఆత్మకు సదాకాలము పుణ్యం యొక్క ఖాతా జమ అయ్యి పుణ్యాత్మగా అయిపోతాం సో మనం ఎంతెంతైతే ఇతరులలో ఉమంగ ఉత్సాహాలను ఖుషీలను స్వయంలోనూ ఇతరులను నింపుతామో అప్పుడు ఏమవుతుంది అది ఆ ఆత్మ సదాకాలం కొరకు పుణ్యాత్మగా అయిపోతుంది ఇది ఇవాల్టి వరదానం స్లోగన్ మరియు నిర్మాణ చిత్త పాయింట్ ఓం శాంతి